వెంకట్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీ మరో పదేళ్లు అధికారంలో ఉండటం ఖాయమన్న ఆయన, మరో పదేళ్లు రేవంత్ రెడ్డి సీఎంగా ఉంటారన్నారు. కాంగ్రెస్ లో ఏక్నాథ్ షిండేలు లేవన్నారు. కాంగ్రెస్ పార్టీలో ఎలాంటి గ్రూప్ రాజకీయాలు లేవని మంత్రి వెల్లడించారు. తామంతా రేవంత్ రెడ్డి నాయకత్వంలో పనిచేస్తున్నామని వెంకటరెడ్డి స్పష్టం చేశారు. రానున్న ఎన్నికల్లో బీఆర్ఎస్ ఒక ఎంపీ గెలుచుకుంటే తాను దేనికైనా సిద్ధమని మంత్రి సవాల్ విసిరారు. హరీష్ రావు గారు, నిన్న హరీష్ రావు గారు వాళ్ళ ఎన్నికల ప్రచారంలో కార్యకర్తలు లేరు, ప్రజలు లేరు, వాళ్ళకి అభ్యర్థులు లేక వాళ్ళ బాధ కాదు, వాళ్ళ మాటలు కానీ కాకపోతే ఒకటే తీవ్రంగా ఎందుకు ఖండిస్తున్నానంటే, నిన్న హరీష్ రావు గారు ఈ ప్రభుత్వం ఎన్ని రోజుల్లో ఉంటుందో తెలియదు, ఆయన ఇంకొక హరీశ్వరి మన మహేశ్వర్ రెడ్డి అని ఒక ఆయన ఈరోజు దీంట్లోనే 5 గ్రూపులు ఉన్నాయని చెప్పి ఆయన చిట్చాట్లో మాట్లాడుతూ చేస్తున్న సందర్భంగా నేను ఒకటే మాట చెప్పదలుచుకున్నాను, మీరు విజ్ఞతతోని మాట్లాడండి. మీరు ప్రజాస్వామ్యంలో ఎన్నికలు జరిగిన తర్వాత 5 ఏళ్ళ వరకు ఆ ప్రభుత్వం ఉంటుంది. ఇక్కడ ముఖ్యమంత్రి గారు వారి నాయకత్వంలో మంత్రులందరం సీనియర్ల సలహాలు, జనారెడ్డి గారు లాంటి వారి సలహాలతోని ఎమ్మెల్యేలు ఒక టీంగా పనిచేస్తున్న సందర్భంలో నేను ఒకటే చెప్తున్నా, మీరు 5 గ్రూపులు లేదు, ఏక్నాథ్ షిండే అని మీరు సృష్టించింది ఏక్నాథ్ షిండే, మేము కాదు. మహారాష్ట్రలో ఎన్సీపీని శివసేనని చీల్చి ఎమ్మెల్యేలను కొని ప్రభుత్వాన్ని ఏర్చుకుని ఏకనాథ్ షిండే సృష్టించింది మీరు. మా దగ్గర ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు 5 ఏళ్ళు ఉంటారు, ఇంకా 5 ఏళ్ళు 10 ఏళ్ళు కూడా మేము కాంగ్రెస్ ప్రభుత్వమే ఉంటుంది, మళ్ళా కూడా రేవంత్ రెడ్డి గారే ఉంటారు. నేను ఒకటే చెప్తాను, ఎందుకంటే ప్రతిసారి